ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు అట్టహాసంగా ప్రారంభించారు. గిద్దలూరు మండలంలోని ఉయ్యాలవాడ, గడికోట, దేవనగరం, సంజీవరాయునిపేట, దొడ్డంపల్లి, ముండ్లపాడు, బురుజుపల్లి, కొత్తకోట, వెంకటాపురం, కొంగలవీడు గ్రామాలలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 30 లక్షల మందికి పైగా ఇంటి స్థలాలు ఇవ్వటం సామాన్యమైన విషయం కాదని, సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి పేద కుటుంబాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. అలానే మాజీ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుపడ్డారని, మేము చేయలేని పని జగన్ చేస్తున్నాడని అక్కసుతో న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పేదలకు ఇంటి స్థలాలు రాకుండా అడ్డుపడ్డారని అన్నారు. అలానే ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 180,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు ఇస్తుందని, అంతేకాకుండా అక్కడ నిర్మించిన ఇళ్లకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే 5 సంవత్సరాలు ఊరికి స్థలం ఇవ్వడమే కాదు, ప్రభుత్వం స్థలంతో పాటు ఇల్లు కూడా ఇచ్చింది. 5 సంవత్సరాల తర్వాత పూర్తి స్వేచ్ఛ మీకు, అంటే మొత్తం మీ సొంతది అయిపోతుంది. గతంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఇచ్చినా కూడా అది ప్రభుత్వానికి సంబంధించిందిగానే ఉంటది. మనం పూర్తిగా స్వేచ్ఛను వదిలేసేసి అమ్ముకునే హక్కు లేదు. ఏదన్నా తెలిసి తెలియకనే అమ్మినా తెలిసి తెలియక కొనుక్కోవాల్సిందే, కానీ అట్లా పరిస్థితి లేదు.